ప్రతి గ్రామంలో ప్రజలు ప్రజా ప్రతినిధులు తమ వీధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్, కౌన్సిలర్లు కల్లూరి రాజు, దుసా వినయ్, గీతా సహకార సొసైటీ ప్రెసిడెంట్ బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలి, మనకు క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్స్ కి హెల్ప్ చేయాలి అని కోరుతున్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్లో గీత సహకార గౌడ సంఘాలు ఆధ్వర్యంలో 10 కళ్ళు దుకాణంలో ఒక కళ్ళు దుకాణంలో 4 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. సో 10 షాప్స్లో టోటల్ 40 కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కెమెరాస్ నుంచి, సీసీటీవీ కెమెరాస్ నుంచి మనకు ఈ క్రైమ్ రిడక్షన్లో, క్రైమ్ ప్రివెన్షన్లో చాలా హెల్ప్ అవుతుంది. సో మనం దీనికి ముందు కూడా చాలా క్రైమ్స్ ఈ సీసీటీవీ ద్వారా మనము డిటెక్ట్ చేశాం. మర్డర్ కేసెస్ కానీ, చైన్ స్నాచింగ్ కానీ, దొంగతనం కానీ, ఇలాంటి కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక సీసీటీవీ కెమెరా ఉంటే ఈవెన్ దొంగలు కూడా, క్రిమినల్స్ కూడా ఏమైనా దొంగతనం చేయాలి లేదంటే ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేయాలి అంటే చాలా వాళ్ళు కూడా భయపడి వాపస్ వెళ్ళిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. యువత మాదక ద్రవ్యాలు వాడడం వలన తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మత్తు పదార్థం వాడకం దుష్ఫలితాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తల్లిదండ్రులు తమ మీద పెట్టుకున్న ఆశలు అడియాసులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సందర్భంగా యువత చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన ఏర్పాటు చేసి అన్ని Krishna is there, Vizag is there, Vishakhapatnam, and then East and West. I was really surprised. Then I said, chalo, let us start. Already we were there on the COVID fight, COVID containment, we had been going on. So I told him, okay, let us now get some figures. I called police. I called the person who is in charge of the bureau, who is looking into it. Asal ENT, drugs and ENT, what is happening, what are the event? He told me so many things. He told me that all these are being sold. There are about 40 hotspots in the district, out of which 30 are there in Vijayawada.
రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమనే నినాదంతో నిజమైంది అని అన్నారు ఎమ్మెల్యే కాకారి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతన్నల శ్రేయస్సే పరమవాదిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అవసరమైన చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమానాలు తావివ్వకుండా ఈరోజు ప్రింటర్ని ఏర్పాటు చేశారు, సాఫ్ట్వేర్ తీసుకున్నారు. గత రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సాఫీగా సజావుగా ధాన్యం అమ్మకాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కొనసాగించడానికి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మనం ప్రారంభిస్తున్నటువంటి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఆ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పిఎస్సిఎస్ అధ్యక్షులు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు, సోదరి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నమ్మ గారు, వేదికలో ఉన్నటువంటి పెద్దలు గోపాల్ రెడ్డి గారు, చిన్నబ్రహ్మయ్య గారు, రమణారెడ్డి గారు, పొదలకూరు మండల ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, పొదలకూరు గ్రామ ప్రథమ మహిళ సోదరి మల్లిక చిట్టమ్మ గారు, మాజీ గ్రామ పంచాయతీ సర్పంచ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం తిరుమలకుంట గ్రామంలో సమ్మక్క సారళమ్మ గద్దెల ప్రతిష్ఠాత ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. సమ్మక్క సారళమ్మ గద్దెలు ఎత్తుకుని డప్పు వాయిద్యాలతో గ్రామంలోని భక్తులు వీధుల్లో తిరిగారు. గుడి ప్రాంగణంలో అన్న సంతర్పణ చేశారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ శానిటేషన్ మాస్కులు ధరించి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో వెంకటేశ్వర దంపతులు, ఉప సర్పంచ్ రాంబాబు, 200కు పైగా మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం మార్కెట్ యార్డ్లో జరిగిన స్పీరో జ్ఞానయాత్ర ముగింపు సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బి మనోహర్ రెడ్డి. స్పీరోస్గా ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ ముగింపు సభను కులకచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా స్పీరో సర్కిల్ అధ్యక్షుడు తుప్పల్లి అశోక్ కుమార్, జడ్పిటిసి రామదాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై స్వరోస్, జై స్వరోస్, జై భీమ్, జై భీమ్, జై స్వరోస్, జై స్వరోస్.
మన ఎమ్మెల్యే గారితో ఒకసారి ఇంతకుముందు డిస్కషన్ చేయడం జరిగింది. తప్పకుండా తనతో డిస్కషన్ చేసి తను అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా నేను చేయడానికి తయారును. వాళ్ళ సహకారంతో మనం చెప్పి వాళ్ళకి చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి తప్పకుండా నేను చేస్తా. స్టడీ సర్కిల్ కూడా ఇంతకుముందు మన హరీష్ రావు గారు నన్ను సంతకు రావడం వచ్చినప్పుడు కూడా తన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి రెండు సార్లు కేసీఆర్ కేటీఆర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే మన పరిగిలో రిమోట్ ఏరియా మొన్న ఒక మనం మినిస్ట్రేషన్ పెట్టినప్పుడే రోజు 1500 మంది చూస్తుంటే మనకు ఇది అనిపించింది. నేను ఫస్ట్ ఏ 200 మంది వస్తారని చెప్పి మినిస్ట్రేషన్ ఆ రోజు స్టార్ట్ చేస్తే 1500 మంది ఒక 100 రోజులకు ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చారు జనాలు. అంటే ఒక మంచి కాన్సెప్ట్తో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే చదువుకుందామని చెప్పి మన తన యువకులకు చాలా పట్టుదల ఉంది. దానికి నిదర్శనం మనం బీఎంఆర్ పోలీసుల్లో విన్నప్పుడు చూసినాం. ఖచ్చితంగా ఆ యువకులు చాలామంది ఇంకా చాలామంది కూడా ఉన్నారు. వారికి అందుబాటులో ఉండే విధంగా తప్పకుండా నా వంతు ఎడ్యుకేషన్ పరంగా కూడా నేను తప్పకుండా సహకారాలు చేస్తాను. దీనికి మాత్రం 100% సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని అందరం కూడా కలిసి దిగ్విజయంగా చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే తను ఏదైతే ఈరోజు కాన్సెప్ట్ ఆ అంటే అక్షరం ఆ అంటే ఆరోగ్యం ఏదైతే మంచి నిదానంతో ముందుకు వెళ్తుందో. 27వ తారీఖు నాడు శనివారం నాడు 4 గంటలకు వికారాబాద్ జిల్లా కులకచెల్ల మండల కేంద్రంలో స్వేరో జ్ఞాన మహాయాత్ర బహిరంగ సభ నిర్వహణ జరుగుతుంది. దీనికి పెద్దలు గౌరవనీయులు సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు విచ్చేస్తున్నారు. వారితో పాటు పెద్దలు గౌరవనీయులు కవి కళాకారుడు రచయిత సాయి చందు కళా బృందం చేత ధూమ్ధామ్ ఆట మాట పాట కూడా ఉంటుంది. అదేవిధంగా బహుజన ఉద్యమ నాయకుడు వెంజల్ల రాజశన్న రాంబాబు పెద్ద పెద్ద కవులు గాయకులు భక్తులు వస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను. జై మహబూబా జిల్లా అర్తి గౌడెన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేదికపైకి డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన రామచంద్ర నాయక్ ను పిలిచి నెహ్రూ నాయక్ పేరు పిలవకపోవడంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సమావేశంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలను సర్దు చెప్పే ప్రయత్నం చేసినా ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ అభ్యర్థులుగా అన్ని పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి నిలిపారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాములు నాయక్ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సమయం కూడా తక్కువ ఉంది. ఒకటి కష్టపడి పనిచేసే వారికి త్యాగస్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టే వారికి తప్పనిసరిగా మీకు గుర్తింపు గౌరవం మర్యాద ఉంటుందని చెప్పి 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఈరోజు అధికార పార్టీ వాళ్ళు కానీ అధికారులు ఎవరన్నా ఎక్స్ట్రా చేసినా ఎవరు అతిగా చేసినా మర్చిపోము. మిత్తితో సహా వసూలు చేసుకోవాలని చెప్పి మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏనాడు ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ కూడా ఏ తల్లిదండ్రి కానీ గిరిజనుడి కానీ అభ్యర్థిగా జిల్లా కలవకుర్తి నియోజకవర్గం మామనకల పట్టణంలోని ప్రమీలమ్మ కాలేజీలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము వెళ్లి ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని వాపోయారు. ఇటువంటి కాలేజీ తమకు అవసరం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్చరర్లు విద్యార్థుల పైన మరియు
విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులపైన వెంకటేష్ యాదవ్ అనే లెక్చరర్ విద్యార్థుల పైన విద్యార్థి సంఘాల నాయకుల పైన అనుచితంగా మాటలు మాట్లాడాడు. దానికి మాకు వివరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఇది కళాశాల బార్ అనుకుంటున్నారా, లేకపోతే కళాశాల నడుపుతున్నారా, విద్యార్థులను ఉన్నతమైన విద్యకు ఉన్నతమైన స్టేజ్ కు నడపాలనుకుంటున్నారా, లేకపోతే తాయి తిరగాలని మీరు అనుకుంటున్నారా? మీరు బేడ పోయిండు, బేడ పోయిండు ఆయన సహాయమో మిమ్మల్ని తిట్టినేమో మీరు చెప్తుండ్రు. ఆయన నేనేం తిట్టలేప, నాకేం తెలియదు, నేనేది చెప్తానే సహాయం. ఇప్పుడు మీ మధ్య జరిగిన విషయమే మనకు మీరు క్లారిటీగా ఆయన తిట్టినట్టు ఏమైనా ఉంటే చెప్తే నేను దాన్ని చర్య తీసుకుంటాను. బయట కొట్లాడుకుని లోపలికి వచ్చి మా మీద వండుతున్నారని మీరు అంటారు. మీరు ఇప్పుడు మీ ఉన్న సీసీ కెమెరా తీయండి. బయట ఉంటే మేము అన్ని మూసుకొని మేము వెళ్లిపోతాం. లోపల ఉంటే మాకు క్షమాపణ కోరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఏబీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ వెంకటేష్ యాదవ్ అనే ఇక్కడ లెక్చరర్ ను మాకు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ముందు ఇక్కడ మీకు రప్పించండి ఫస్ట్. నోటీస్ బోర్డు మీద హౌసిబల్ ఉన్నాయి. ఇదా మీ కాలేజ్ నడిపించబల్ అంటే మీకెందుకు అంటారు? విద్యార్థంగా రాయిస్తాం, బరాబర్ ప్రశ్నిస్తాం. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మహబూబాద్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్ల సదనకై పోరాటానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగ వ్యవస్థ అడ్డే ఉన్నది. కుమారెడ్డి గారు నాయకత్వం, కుమారెడ్డి గారు నాయకత్వం, రంభా గారు నాయకత్వం, రంభా గారు నాయకత్వం, కుమారెడ్డి గారు నాయకత్వం, కుమారెడ్డి గారు నాయకత్వం, రంభా నాయకత్వం. బలరామేశ్వర రెడ్డి గారు వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వాలి, సబ్స్టేషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అన్నం కార్మికులను వాళ్ళకి ఇంతమంది కార్మికులని 20 సంవత్సరాలు ఈ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు ఆయన కాంట్రాక్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కు. మన అదే విధంగా 18వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం ఐఎన్టీయూసి కార్మిక నాయకులకి కార్మికులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీ బాధ అర్థం చేసుకుంటున్నాం. నేను గతంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా, అధికార పార్టీ శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా విద్యుత్ శాఖ విషయంలో అనేక విషయాల్లో మా చొరవ వల్ల ఎంప్లాయీస్కి ఎన్నో విషయాల్లో మేలు జరిగింది. టెంపరీగా కాంట్రాక్ట్గా పనిచేసే వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పి మోసం చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ రాష్ట్రంలో టెంపరీ అనేది ఉండదు, కాంట్రాక్ట్ అనేది ఉండదు, అవుట్సోర్సింగ్ అనేది ఉండదు అని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గద్దెనెక్కిన తర్వాత ఆ మాట మర్చిపోయిండు. నేను పూర్తిగా మీ డిమాండ్స్తో ఏకీభవిస్తున్నా. 100కి 100% మీ పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ పోరాడతాం. అసెంబ్లీలో, పార్లమెంట్లో, బయట విద్యుత్ శాఖ ముందు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మీ విషయంలో మేము పోరాడతామని చెప్పి మీకు పాటిస్తున్నాం.
అరే అదేంది గట్టెట్లా గిట్టెట్లా ఇది ఒకే పని చేస్తే వేరు వేరు జీతాల వేతనాలు ఎట్లా సేమ్ వర్క్ సేమ్ పే అని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రాకముందు అనేక మార్లు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట మార్చిండ్రు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఆశ్చర్యపోతున్నా శాసనసభలో బయట మాటి మాటికి ఇన్ని వేల ఉద్యోగాలు విద్యుత్ శాఖలో రెగ్యులరైజ్ చేసిన అంటున్నారు అంటే మీరు చెప్పేదాన్ని వచ్చి అవద్దు అనమాట అంటే మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ చేయలే ఈ విషయాన్ని కూడా తప్పనిసరిగా నేను చెకప్ చేస్తాను మరి అదేవిధంగా మీరు అంటున్నట్టుగా ఏపీఎస్సీబీ రూల్స్ ఎస్ తప్పనిసరిగా ఏపీఎస్సీ రూల్స్ మీకు వర్తించాలి ఎందుకు వర్తించొద్దు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఆలయ ఓపెన్ స్లాబ్లో నిర్వహించిన ఈ లెక్కింపులో ఆలయ సిబ్బందితో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు ఈ క్రమంలో స్వామివారికి 40,56,836 రూపాయల నగదు 108.8 గ్రాముల బంగారం 3 కిలోల 100 గ్రాముల వెండి 5 కిలోల 100 గ్రాముల స్కార్ఫ్తో పాటు 4 కిలోల 800 గ్రాముల గల చిన్న గంటలు సమకూర్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు ప్రభుత్వాలు ఆదిలాబాద్ పట్టణ వాసుల ప్రధాన సమస్య రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం మర్చిపోయారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు షాజిద్ ఖాన్ అన్నారు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలకు నిధులు ఉన్నాయని రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు లేవని ఆరోపించారు కార్యక్రమంలో జడ్పీటీసీ గణేష్ రెడ్డి యాసం నరసింహరావు నగేష్ మునిగెల నరసింగ్ తదితరులు పాల్గొన్నారు आप हर आदमी के हर लीडर के हर पार्टी से एक ही जवाब कर रहा हूँ मैं ऐसा बोल रहा हूँ कि भाई आने वाला फ्यूचर देखो तुम अभी मत सोचो आने वाला फ्यूचर देखो तो जब हम देखेंगे उनको भाई समझदारी से हर पार्टी पार्टी का यहाँ मतलब नहीं है भाई हमारी तकलीफ है सुने की हम गरीब आदमी है सुने की और लेबर आदमी है और डेली काम को जाने वाले है यहाँ पे तो गेट गिर जा रहा है कोई डिलीवरी पेशेंट तो गेट गिर जा रहा है तो अभी हमारा हाल कैसा करेंगे आप लोग मैं आप लोगों से यही गुजारिश कर रहा हूँ और आज तक आदिलाबाद के अंदर मेरी 45 साल की उम्र हो गई 45 साल हो गए मेरे भाग्यनगर में कि ऐसा कोई मर्द नहीं है कि और ब्रिज में बना के बता था आज तक खाली मुसलमानी आ रहे बोल रहे यहाँ आ रहा है झंडा पकड़ के आ रहा झंडा पकड़ के चल जा रहा बस टोल हो गया हमारा बात खत्म हो गई भाग्यनगर डालीगुड़ा क्रांति नगर कुशीद नगर ये सब फेंक लेके चल जा रहे आखिर कब तक हम बोलना चाह रहे हैं भाई आखिर कब तक जिसने क्या आपको एक मेरी विनती है आप भी अभी कुछ नहीं हुआ अभी 3 साल बाकी है आने वाले पीरियड में जो है ये सोच के चलना और कदम आगे बढ़ाना पटरी के पास सुनेगी को स्कूल को छोड़ने के लिए जब जा रहे हैं हम गेट लग जाता आ रहे हैं लग जाता अच्छा चलो जल्दी में है बच्चों को छोड़ेंगे बल्कि नीचे से निकाले तो ये ट्रैफिक
हमारे बच्चा लेना भेजते रहते हैं। अब आपका हमका जीना नहीं जीना, हमारे को भेज देते नहीं देते, ट्रेन चल रही, पैसा आ रहा, इनकम हो रहा, सब हो रहा, फिर ये कहाँ जा रहा, हमारे को ये क्यों नहीं मिल रहा, हमारे को भेज लेटर वोटिंग के टाइम में आ रहे, वोटर लेके पटाखे फोड़ने के लिए 2014 में 16 में ना से पूजे अभी तक एक खंभा नहीं लगा, ना तो कोई व्यक्ति भी आगे वो कुछ करा हुआ थे, और ये उल्टा ये कैसा कब तक रहेगा हमारा हम लोगों के साथ इंसाफ होगा नहीं होगा, गरीबों को जीने का हक है नहीं है, नहीं है बोले तो बोलो यहाँ पे आके फांसी ले लेते तुम लोग आ रहे, हम तुम्हारे माँ बाप में बोल रहे वोटर ले ले रहे, जीत रहे चले जा रहे, दिख रहे नहीं, 2021 आएगा 2016 से तो इसीलिए मैं बोल रहा हूँ, मेरी रिक्वेस्ट ये है ये गवर्नमेंट से, जो भी गवर्नमेंट हो हमारे को मेहरबानी करके हमारे लिए ओवरब्रिज बनाओ, या तो फिर डॉन में कोई एक दो में से कोई एक ब्रिज बना के दो, बहुत शुक्रिया ये गवर्नमेंट के लिए। ఆదిలాబాద్ జిల్లాలో కుల మతాలకు అతీతంగా భరోసా ఇస్తూ తమ సొసైటీ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఎందరో పేదవారికి అక్షయపాత్ర అవుతున్నారు. మానవత్వం చాటుతున్న ఈ సొసైటీ సభ్యులు శుభకార్యాల్లో మిగిలిన అన్నంతో అన్నదానం చేస్తున్నారు. సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సొసైటీ సభ్యులు కలిసి మిగిలిన ఆహారాన్ని రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాల్లో 500 మందికి పంచి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు పాలకొండ శ్రీకాంత్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. एक मिनट फोन कर रहा था तो आ गया टाइम अगर इमीज है ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.